సో మామూలుగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే సండే మాత్రమే చికెన్ చేస్తారు కదా, పాపం ఎవ్రీడే పప్పు సాంబార్ ఇవే ఉంటాయి, ఓన్లీ సండే అండ్ సండే మాత్రమే మూవీస్ అవి తీసుకెళ్తూ ఉంటారు పిల్లల్ని. సో మీరు చిన్నప్పుడు ఎప్పుడు అంటే ఎన్ని డేస్కి ఒకసారి మూవీస్కి వెళ్ళేవారు? అండ్ మూవీస్ హాలిడేస్కి వచ్చినప్పుడు 1 or 2 ఏదైనా 100% ఆ సమ్మర్లో బిగ్గెస్ట్ ఫిల్మ్ ఏది ఉందో అది చూసేవాళ్ళం. సండే రోజు హాలిడేస్ అప్పుడు ఇట్లా అపార్ట్మెంట్ ఇట్లా ఎంటర్ అవుతుంటే చికెన్ వాసన ఒక్కొక్కరి విండో నుంచి వస్తుంటది. అండ్ నేను ఫోర్స్ చేశాను చికెన్ కావాలి చికెన్ కావాలి. ఐ యూస్ టు ఎంజాయ్, కొంచెం క్రూరం, ఐ యూస్ టు ఎంజాయ్ గోయింగ్ టు చికెన్ షాప్. నేనే అడిగి మళ్ళీ అన్న కొంచెం లివర్ అయ్యి నా వాడు సపరేట్గా ఏదో కింద గిన్నెలో పెట్టుకొని ఉంటాడు కొంచెం లివర్, నాకు లివర్ కూడా ఇష్టం వచ్చి బోటి అని నాకు మా నాన్న మామయ్య వాళ్ళు వీళ్ళంతా తింటారు నా వల్ల కాదు అసలు. కళ్ళు నేను ఊరికి వెళ్ళినప్పుడు మా మామ వాళ్ళు తాగేవాళ్ళు పిల్లలు కదా మమ్మల్ని అలౌ చేయకపోతుండే, బట్ నేను ఇంటర్కి వచ్చినప్పుడు ట్రై చేసా, ఐ రియలీ లైక్ ఇట్. కానీ ఒక స్ట్రాంగ్ స్మెల్ వస్తుంది కళ్ళు కోకోనట్ వాటర్ లా ఉంటుంది. అవును అవును, ఫర్మెంట్ కాకముందు. అవును. సో ఇప్పుడు నార్మల్గా మీరు అర్జున్ రెడ్డి అండ్ గీతా గోవింద మీ మూవీస్ అప్పుడు సమ్మర్ అది వచ్చింది అని చాలామందికి మీరు ఐస్ క్రీమ్స్ పెట్టడం, తర్వాత మీ వార్డ్రోబ్ నుంచి మీ కాస్ట్యూమ్స్ ఇవి కూడా రౌడీ అనే వెబ్సైట్ పెట్టి అందరికీ ఇవ్వటం ఇది జరిగింది కదా. ఇన్ కేస్ మన ఫ్యామిలీ స్టార్ తర్వాత మీరు ఎలాంటివి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు? బికాజ్ మీరు మిస్ అయినవన్నీ కూడా ఆడియన్స్కి ఇస్తూ ఉంటారు, ఎప్పుడు సమ్ ట్రెండ్ క్రియేట్ చేస్తూ ఉంటారు కదా. మన 100 డేస్ ఆర్ 50 డేస్ అప్పుడు మీరు ఏదైతే ఇవ్వాలి అని అనుకుంటున్నారు ఆర్ఫనేజెస్కి కానీ అలా కానీ? ప్లాన్లు ఏం లేవు, అట్లా సడన్ గా ఏమన్నా అనిపిస్తే చేసేయడం. ఇవన్నీ సడన్ గా నైట్ అనిపిస్తే మార్నింగ్ చేసేస్తారు కదా, ఇమీడియట్ గా కాల్ చేస్తా మా టీమ్ కి కాల్ చేస్తా ఇది చేయాలనిపిస్తుంది ఎట్లా చేయాలి ఎవరు చేస్తారు నాకు అయిపోవాలంటే వాళ్ళు నాకు ప్రాక్టికల్లీ కొన్ని చెప్తారు, కొన్ని కుదరవు కొన్ని అవుతాయి అని చెప్పి ఇంకా దెన్ వి ఆర్గనైజ్ ఇట్ అండ్ డూ ఇట్. బట్ మా అందరికీ కూడా మిమ్మల్ని చూసిన తర్వాత పెద్ద సెలబ్రిటీస్ ఎవరు అంటే వాళ్ళతో అలా మాట్లాడతారు ఇలా మాట్లాడతారు అది ఇది అని ఉంటుంది కదా, అలాంటి ఏ నర్వస్నెస్ లేకుండా మేమందరం ఇంత ఫ్రీగా మాట్లాడుతున్నాము. మీరు మాలో ఒక ఫ్యామిలీ మ్యాన్గా ఉన్నందుకు అండ్ ఫ్యామిలీ స్టార్ అయినందుకు చాలా చాలా హ్యాపీ అండ్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. మీరు అడిగినందుకు నాకేమనిపిస్తుంది అంటే చికెన్ గురించి మాట్లాడినాం, చికెన్ చేసిండు, ఫ్యామిలీ స్టార్ తర్వాత మనము మిమ్మల్ని అందరిని పిలుస్తా హూఎవర్ ఇస్ ఫ్రీ, మనం ఒక 500 ఎంత మంది కుదురుతారో ఒక 500,000 కిడ్స్ కి బిర్యానీ చేపిద్దాం. 500,000 కిడ్స్ అండ్ వి విల్ సర్వ్ దెమ్ ఆల్.